ఇంటింటికి మిషన్ భగీరథ నీటిని అందజేసిన ఘనత కేసీఆర్దే అని రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. వరంగల్ జిల్లాలోని రాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను కేటీఆర్ ప్రారంభం చేశారు. ఈ ట్యాంక్ సామర్థ్యం 8 లక్షల లీటర్లు ఉంటుందని, వాటర్ ట్యాంక్ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, దేశంలోనే ఇంటింటికి మినరల్ వాటర్ సరఫరా చేసేది ఎక్కడా లేదని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్తోనే సాధ్యమైందన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా మొత్తం 1,700 కోట్లతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మంజూరు చేస్తామన్నారు. కేటీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, చీఫ్ విప్ దాస్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, టి రాజయ్య ఉన్నారు.